ఏడాదికోసారి రోడ్డు భద్రతా వారోత్సవాల పేరుతో హంగామా చేసి ఆ తర్వాత మర్చిపోతున్నారు అధికారులు. రోడ్డు భద్రతపై తీసుకోవలసిన జాగ్రత్తలు, ప్రమాదాలకు కారణమైన రోడ్ల మరమ్మతులు చేయించడంలో యంత్రాంగం పూర్తిగా విఫలమవుతోంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఎన్నో ప్రమాదాల్లో ఏటా వందలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. జిల్లా రోడ్లు ఎంతవరకు సేఫ్ అనేది ఓసారి చూద్దాం. కరీంనగర్ జిల్లా ఉత్తర తెలంగాణలోనే కీలక రోడ్ జంక్షన్ హైదరాబాద్ టు రామగుండం వెళ్లే ప్రధాన రాజీవ రహదారితో పాటు వరంగల్, వేములవాడ, మంచిర్యాల, నిజామాబాద్ వయా జగిత్యాల రోడ్లపై నిత్యం వేలాది వాహనాలు ప్రయాణిస్తాయి. ఈ రోడ్లపై ఏదో చోట ప్రమాదం జరుగుతూనే ఉంది. పెరుగుతున్న వాహనాల సంఖ్యకు తగ్గట్లుగా రోడ్ల విస్తరణ లేకపోవడం, సరైన ప్రమాణాలు పాటించకపోవడం ఒక కారణమైతే, అతివేగం, అజాగ్రత్త, తాగి వాహనాలు నడపడం లాంటి కారణాలతో ప్రమాదాలు జరుగుతున్నాయి. హైదరాబాద్ నుంచి రంగారెడ్డి, మెదక్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాలను కలుపుతూ వేసిన రాజీవ్ రహదారిపైనే ఏటా ప్రమాదాలతో ప్రయాణికులు చనిపోతున్నారు. ఈ రహదారి ఒక్క కరీంనగర్ జిల్లాలోనే 107 కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. గతంలో ఉన్న 2 లేన్ల రహదారిని 4 లేన్లకు విస్తరించారు. ప్రమాదాలను నివారించడానికే రోడ్డు వెడల్పు పనులు చేపట్టినా కాంట్రాక్టర్ల కక్కుర్తితో రహదారిపై ప్రమాదకర మలుపులు అలాగే ఉన్నాయి. రాజీవ్ రహదారి నిర్మాణం తీరులో లోపాలున్నాయని ఉమ్మడి శాసనమండలి హౌస్ కమిటీ కూడా నివేదిక ఇచ్చింది. సింగరేణి గనుల నుంచి బొగ్గు రవాణా, గోదావరి మానేరు నుంచి ఇసుక రవాణా, గ్రానైట్ ట్రాన్స్పోర్ట్ లాంటివన్నీ రాజీవ్ రహదారి మీదుగానే సాగుతున్నాయి. దీంతో ప్రమాదాల సంఖ్య కూడా అదే స్థాయిలో ఉంటోంది. గతేడాది కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 589 రోడ్డు ప్రమాదాలు జరిగాయి. వీటిల్లో 203 మంది చనిపోగా మరో 538 మంది గాయపడ్డారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలోని జగిత్యాల, సిరిసిల్ల, పెద్దపల్లి ప్రమాదాల లెక్కలు కూడా తీస్తే ఇంతకు 4 ఇంతలు ఉంటాయి. గతేడాది జరిగిన 2 ఘోర ఆర్టీసీ బస్సు దుర్ఘటనల్లో చాలా మంది చనిపోయారు. కొండగట్టు ప్రమాదంలో 65 మంది చనిపోగా మరో 40 మంది గాయపడ్డారు. ఈ ప్రమాదానికి కారణాలు అనేకం. ప్రయాణం చేసేందుకు వీల్లేని రహదారి ఒకటి. బస్సులో 110 మందిని ఎక్కించడం మరో కారణం. కండిషన్ లేని బస్సు మరో కారణం. ఈ ఒక్క ప్రమాదంలోనే ఇలా అనేక తప్పిదాలు కనిపిస్తున్నాయి. కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం చెంజర్ల దగ్గర ఆర్టీసీ బస్సును లారీ ఢీకొన్న ఘటనలో 7 చనిపోగా 20 గాయపడ్డారు. ఈ ప్రమాదం జరిగిన రోడ్డు కరీంనగర్ వరంగల్ రహదారి. నిత్యం వేల వాహనాలు తిరిగే ఈ మార్గంలో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. కరీంనగర్ వరంగల్ రూట్కి జాతీయ రహదారి హోదా దక్కినా పనులు ప్రారంభం కాలేదు. ఈ రోడ్డులో వాహనాల సంఖ్య ఎక్కువగా ఉండడం, రోడ్డు చిన్నదిగా ఉండడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ వాహనం కూడా ఇదే రోడ్డులో బోల్తా పడింది. అప్పట్లో మంత్రి ఈటల కాలికి తీవ్ర గాయాలయ్యాయి. ఇటీవల సీఎం సభ బందోబస్తుకు వచ్చి తిరిగి వెళుతున్న పోలీసు వాహనం మరో కారును ఢీకొట్టింది కూడా చెంజర్ల సమీపంలోనే. ఈ ఘటనలో నిర్మల్ జిల్లా ట్రాన్స్కో మహిళా ఏఈ చనిపోగా 5 పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు. ఇలా తరచూ ఈ ప్రదేశంలో ప్రమాదాలు జరుగుతూ ఉండడం ఆందోళన కలిగిస్తోంది. ఇలా కరీంనగర్ జిల్లా రోడ్లను రక్తసిక్తం చేసిన ఘటనలు ఎన్నో ఉన్నాయి. ఇంట్లో నుంచి బయటకు వెళ్లిన వ్యక్తి క్షేమంగా తిరిగి వస్తాడో లేదోనన్న భయం ప్రజలను వెంటాడుతోంది. రోడ్డు పక్కన బావుల్లో పడి చనిపోయిన ఘటనలు కూడా జిల్లాలో అనేకం. ఇలాంటి వ్యవసాయ బావులను గుర్తించి వాటికి పిట్ వాల్స్ నిర్మించడం, అలాగే హెచ్చరికల బోర్డులు ఏర్పాటు చేయాల్సిన R&B పంచాయతీరాజ్ అధికారులు మొక్కుబడి చర్యలు చేపట్టారన్న ఆరోపణలున్నాయి. జిల్లాలో గోదావరి ఖని, హైదరాబాద్, ధర్మపురి, వేములవాడ, సిరిసిల్ల, సిద్దిపేట, జగిత్యాల, నిజామాబాద్ మార్గాల్లో ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఆటోల్లో పరిమితికి మించి వ్యవసాయ కార్మికులను తీసుకెళ్లడం కూడా ప్రమాదాలకు కారణమవుతోంది. నిర్లక్ష్యమైన డ్రైవింగ్, ఓవర్ స్పీడ్, కాలం తీరిన వాహనాలు, మద్యం సేవించడం, సెల్ఫోన్ మాట్లాడుతూ వాహనాలు నడపడం, ఇసుక లారీ డ్రైవర్ల ర్యాష్ డ్రైవింగ్, మూల మలుపులు, ట్రిపుల్ రైడింగ్, మైనర్లు వాహనాలు నడపడం, ట్రాఫిక్ నియమాలు పాటించకపోవడం, ఇలా ఎన్నో కారణాలతో ప్రమాదాలు జరుగుతున్నాయి. సురక్షిత ప్రయాణమని చెప్పే ఆర్టీసీలోనూ ప్రమాదాలు ఎక్కువే. లారీ, టెంపో, ట్రాక్టర్ ప్రమాదాలు కూడా ఎక్కువే. కరీంనగర్ జిల్లాలో దాదాపు 600,000 వాహనాలు రోడ్లపై తిరుగుతున్నాయి. జిల్లాలో ఏటికేడు వాహనాల సంఖ్య పెరగడంతో పాటు అదే స్థాయిలో ప్రమాదాలు కూడా పెరుగుతున్నాయి. రోడ్డు మీద కొన్ని ప్రమాదాలు జరుగుతున్న కారణాలు డ్రైవర్ తప్పిదాలే కాదు,
రోడ్లో కూడా కొన్ని తప్పిదాలు ఉన్నాయి, వాటి కూడా అధికారులు గుర్తించి సరిచేయాలని కోరుతున్నాము. ఇక్కడ కరీంనగర్ పట్టణంలో ఒక స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దుకుంటున్నారు, దానికి కావాల్సిన హంగులు కూడా బాగానే ఉన్నాయి చేసేటి. అయితే ప్రజలకు సౌకర్యవంతంగా కూడా ఉండాలని కూడా మేము కోరుతున్నాము. అలాగే రోడ్డు మీద మార్కింగ్స్ అనేది పెట్టాలి, రోడ్ మార్కింగ్స్ గురించి కూడా పబ్లిక్ అవగాహన కలగాలి. ప్రమాదాల నివారణ బాధ్యత ఆర్టీఏతో పాటు ట్రాఫిక్ పోలీసులపైన ఉంటుంది. ఆర్టీఏ అధికారులు మాత్రం ఏటా వారం రోజుల పాటు రోడ్డు భద్రతా వారోత్సవాల కార్యక్రమాలు నిర్వహించి తమ బాధ్యత తీరిపోయిందనుకుంటున్నారు. ఏదో రోడ్ల పక్కన 4 ఫ్లెక్సీలు పెట్టి రోడ్ల భద్రతపై అంతా చేసేశామన్నట్టుగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలున్నాయి. వాహనాల వేగంపై నియంత్రణ, డ్రైవింగ్ లైసెన్స్ల జారీ ప్రక్రియ కఠినతరం చేయడం, ట్రాఫిక్ రూల్స్ పాటించేలా చూడటం, పరిమితికి మించి ప్రయాణికులను తీసుకెళ్లే ఆటోలు, ట్యాక్సీలపై చర్యలు తీసుకోవడం లాంటి వాటితో ప్రమాదాలు అరికట్టే వీలుంది. అలాగే రహదారులపై సైన్ బోర్డులు, ఎమర్జెన్సీ అవుట్పోస్టులు ఏర్పాటు చేయాల్సిన రోడ్ సేఫ్టీ అథారిటీ ఆ పని తమది కాదన్నట్లు వ్యవహరిస్తోందన్న విమర్శలున్నాయి. అయితే అధికారులు మాత్రం తాము ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ప్రజల్లో, వాహనదారుల్లోనూ మార్పు రావాలని చెప్తున్నారు. ప్రమాదాలకు 75-80% కారణాలు హ్యూమన్ ఎర్రర్స్ అని సర్వేలో తేలింది, మానవ తప్పిదాల వల్లే. అంటే వాహనాన్ని నడిపే డ్రైవర్ యొక్క నిర్లక్ష్యంతో కూడిన డ్రైవింగ్ వల్ల కావచ్చు, డ్రైవర్ యొక్క తప్పిదం వల్ల కావచ్చు ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఎడ్యుకేషన్ ఎంత చేపట్టినా కూడా, ఎన్ఫోర్స్మెంట్ తనిఖీలు ఎన్ని చేపట్టినా కూడా పౌరుల్లో, సంబంధిత ప్రజల్లో మార్పు వచ్చినప్పుడే ఈ రోడ్డు ప్రమాదాలు నివారించిన వాళ్ళం అవుతాం. కారణం ఏదైనా కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో రహదారులు రక్తమోడుతున్నాయి. రోడ్డు మీదకు వెళ్లిన వ్యక్తి తిరిగి వచ్చేదాకా గ్యారంటీ లేకుండా పోతోంది. 100 విలువైన జీవితం రోడ్డు ప్రమాదాలకు బలవుతోంది. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.